దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారులారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఈరోజు దేవుని దృష్టికి విలువైనవి ఏవి దేవుని దృష్టికి విలువైనవి ఏవి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం బైబిల్ ఉన్నవారు చక్కగా చూడండి ఆ వాక్యాలను వ్రాసుకోండి ఆలోచించండి దేవుని దృష్టికి విలువైనవి ఏవి ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మనుషులు వేటిని విలువైనవిగా ఎంచుతున్నారో మనకు తెలియనిది కాదు మనుషుల దృష్టిలో ఈరోజు విలువగా కనబడుతున్నది ఏమిటి అని మనం ఆలోచిస్తే మానవుల యొక్క దృష్టిలో ఈరోజు విలువగా కనబడుతున్నవి డబ్బు ధనం ఈరోజు మనిషి దృష్టిలో ఎంతో విలువైనదిగా కనబడుతుంది ఇంకా మానవులు దేనిని విలువైనదిగా ఎంచుతున్నారంటే బంగారం బంగారం మనుషుల దృష్టిలో విలువైనది ఇంకా వెండి వజ్రాలు రత్నాలు ఈ లోక సంబంధమైన ఎన్నో వస్తువులు ఈ లోక సంబంధమైన వాటిని విలువగా ఎంచుతున్నారు ఇంకా ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారిని విలువగా చూస్తున్నారు లోక సంబంధమైన అధికారాలు సంపాదించిన వారిని విలువైన వారుగా ఈరోజు సమాజంలో మనుషులు చూడడం మనందరికీ తెలుసు అలాగే మనుషులు మనిషికి ఉన్న అందాన్ని కూడా విలువగా ఎంచుతున్నారు ఈ విధంగా ఆలోచిస్తే మనుషులు లోక సంబంధమైన వాటినే విలువగా ఎంచుతున్నారు కానీ సంబంధమైన వాటిని ఈరోజు విలువగా ఎంచడం లేదు మనిషి వీటిని విలువైనవిగా ఎంచవచ్చు కానీ వీటిని దేవుడు విలువగా ఎంచుతాడు అనుకుంటే అది మన అజ్ఞానం మన అవివేకం మానవుల దృష్టిలో ఏవైతే విలువైనవిగా కనబడుతున్నాయో అవి దేవుని దృష్టికి విలువైనవి కావు అని దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు బైబిల్లో ఒక వాక్యం ఉంది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు గ్రంథం ఒకసారి ఆ మాట మనం బైబిల్లో చూడగలిగితే యష్యాగ్రంథం యాభై ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడండి చూసారా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీరు ఆలోచించినట్టుగా నేను ఆలోచించను మీరు వెళ్ళే మార్గాలను నేను ఇష్టపడను నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు మీ తలంపులకు నా తలంపులకు ఎంత వ్యత్యాసం ఉందంటే భూమికి పైన ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపులకు నా తలంపులకు అంత వ్యత్యాసం ఉంది అన్నాడండి భూమికి ఆకాశానికి ఎంత దూరం భూమికి ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపులకు నా తలంపులకు మధ్య అంత వ్యత్యాసం ఉంది అని దేవుడు చెప్తున్నాడు భూమి ఆకాశం ఎప్పుడు కలవు మనకు తెలుసు అలాగే దేవుని తలంపులు మానవ తలంపులు కూడా కలవవు మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు మనం ఆలోచించినట్టుగా ఆయన ఆలోచిస్తే ఆయన గొప్పవాడు ఎలా అవుతాడు దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన తలంపులు కూడా ఎంతో ఉన్నతమైనవి ఆయన తలంపులు ఎంతో గొప్పవి భూ సంబంధమైన వాటిని విలువగా ఎంచడాయన ఎందుకంటే ఇవి కొంతకాలం ఉండి కనుమరుగైపోయేవి మనం చూస్తున్నవన్నీ కూడా క్షయమైపోయేవి క్షయమైపోయేవి దేవుని దృష్టిలో ఎలా గొప్పగా ఉంటాయి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా దేవుని దృష్టికి విలువైనది ఏదో మనకు తెలియాలి ఇంతకు దేవుని దృష్టిలో విలువైనది ఏది ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం యోగు గ్రంథం యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం ఆలోచిస్తే యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని మనం ఆలోచిస్తే మానవుల దృష్టిలో ఏది విలువైనదో దేవుని దృష్టికి ఏది విలువైనదో ఈ రెండు విషయాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయండి మానవులు దేనిని విలువగా ఎంచుతున్నారు అలాగే దేవుడు దేనిని విలువగా ఎంచుతున్నాడో ఈ అధ్యాయంలో చెప్పబడింది యోగు గ్రంథం ఇరవై ఎనిమిది మొదటి నుండి మూడు వచనాలను చూస్తే ఇక్కడ మనుషుల దృష్టిలో విలువైనది ఏదో చెప్పాడండి మనుషులు దేని కొరకు ఆరాట పడుతున్నారో చెప్పాడు చూడండి ఒకసారి వెండికి గని కలదు పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీస్తారు రాళ్ళు కరిగించి రాగిని తీస్తారు మనుషులు చీకటికి అంతము కలుగ చేస్తారు గాఢాంధకారములోను మరణాంధకారములోనూ ఉండు రత్నములను వెదకుదురు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు ఇక్కడ చూస్తే వెండిని గురించి చెప్పాడు సువర్ణము అన్నాడు మరో లైన్లో రెండో లైన్లో సువర్ణము అంటే బంగారం వెండిని గురించి చెప్పాడు బంగారం గురించి చెప్పాడు తర్వాత ఇనుమును గురించి చెప్పాడు తర్వాత రాళ్లలో రాగి దొరుకుతుందని చెప్పాడు ఆ తర్వాత మనుషులు చీకటికి అంతమును కలుగజేస్తారనట తర్వాత క్రింద గాఢాంధకారములోనూ మరణాంధకారములోనూ ఉండు రత్నములను వెతుకుతారట వాటి కొరకు వారు భూమి అంతముల వరకు సంచారం చేస్తారట ఏంటండి ఈ మాటలు ఇంతకు మానవుల దృష్టిలో విలువైనది ఏది బంగారం వెండి ఇనుము ఇత్తడి ఏమంటే ఇంకా రాగి ఇంకా కింద ఏం చెప్పాడండి రత్నములు వీటి కొరకు వెదుగుతున్నారట ఎక్కడ వరకు వెళుతున్నారంటే వీటి కొరకు భూమ్యాంతముల వరకు ఈరోజు మనుషులు జ్ఞానం పెరిగింది కదండి భూమిలో బంగారం ఎక్కడ దొరుకుతుంది భూమిలో వెండి ఎక్కడ దొరుకుతుంది భూమిలో వినుము ఇనుముకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది రాగి ఎక్కడ దొరుకుతుంది రాగికి సంబంధించిన రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఎందుకంటే రాళ్ళు కరిగిస్తే రాగి వస్తుందని చెప్పాడు కదా రాగికి సంబంధించిన రాళ్ళు ఎక్కడ ఉన్నాయి తర్వాత రత్నములు ఎక్కడ దొరుకుతాయని వీటి కొరకు వెదుకుచూ భూమ్యాంతముల వరకు అన్నడోండి ఆ లైన్లో ఆ మూడవ వచనంలో చివరిలో వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు వీటి కొరక ఎందుకు భూమ్యాంతముల వరకు సంచరిస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇవి వాళ్ళ దృష్టిలో విలువైనవి వాటిని సంపాదించుకోవాలి మనకు సమీపంలో గండ్రాయి ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ వజ్రాలు దొరుకుతాయని చెప్పారండి వర్షం వచ్చి వెలవగానే ఇక ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ వీటి మీద ఆశ కలిగిన వాళ్ళంతా ఆ పొలాల్లో ఆ కొండల మీద తిరుగుతూ ఉంటారు ఎందుకు వజ్రాలు దొరుకుతున్నాయట చూసారా అంటే మానవుల దృష్టిలో ఇవేనా విలువైనవి వీటిని సంపాదించుకోవడం కోసమే మనిషి పరితపించిపోతున్నాడు వీటి కొరకే వెదుకుతున్నాడు ఇక్కడ ఉన్నది వెదుకుతున్నారు అని ఉందా చూడండి అక్కడ వాటిని వెదుకుచూ సంచరిస్తారట భూమ్యాంతముల వరకు వెళ్ళిపోతారట వేటిని వెండిని బంగారాన్ని రాగిని రత్నములను ఇవేనా మనిషి దృష్టిలో విలువైనవి ఈరోజు మానవుల దృష్టిలో విలువైనవి ఇవేనండి వీటినే విలువైనవిగా ఎంచుతున్నారు ఎంత జాగ్రత్తగా దాచుకుంటారండి వెండి వస్తువులను కానీ బంగారపు వస్తువులను కానీ రత్నాలను కానీ ముత్యాలను కానీ ధనాన్ని కానీ ఈరోజు ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారో మనకు తెలియనిది కాదు అవునా బంగారం విలువైనది కనుక మనం భద్రపరుచుకోవాలి దాచుకోవాలి వెండి విలువైనది కనుక దాన్ని కూడా దాచుకోవాలి డబ్బు విలువైనది దాన్ని దాచుకోవాలి రత్నములు విలువైనవి దానిని దాచుకోవాలి దాచుకోవడానికి ఆరాటపడుతున్న ప్రతి వస్తువు ఈరోజు మనిషి దృష్టిలో విలువైనదే మన దృష్టిలో విలువ కానిది విలువ లేని దాన్ని మనం ఏం చేస్తాం ఆ బయట వాకిట్లో పెరట్లు అలా వదిలేస్తాం అదే విలువైనదంటే దాన్ని భద్రంగా దాచుకుంటాం ఆలోచించండి వీటి కొరకే వెదుగుతున్నారు వీటి కొరకే సంచరిస్తున్నారు వీటిని సంపాదించుకున్న వారు వాటిని దాచుకోవటానికి ఈరోజు ఆరాటపడుతున్నారు కారణం ఏంటంటే మానవుల దృష్టిలో విలువైనవి ఇవే మరి దేవుని దృష్టిలో విలువైనవి కూడా ఇవేనా కాదు ఒక్కసారి పన్నెండవ వచనం చూడండి అక్కడే యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము వచనము అయితే అయితే ఈ మాట ఆలోచించండి మనుషులు వెండి కొరకు బంగారం కొరకు రత్నముల కొరకు రాగి కొరకు సంచరిస్తున్నారు వెతుకుతున్నారు వాటిని సంపాదించుకోవడానికి ఆరాటం కలిగి ఉన్నారు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఏరుగారు వింటున్నారా ఎంత మంచి మాట చెప్పాడండి ఇక్కడ ఏమన్నాడండి పన్నెండు వాళ్ళు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును చూశారండి బంగారము ఎక్కడ దొరుకును ఈరోజు మనిషి తెలుసుకున్నాడు పలానా ప్రాంతంలో బంగారం దొరుకుతుంది ప్రాంతానికి వెళితే అక్కడ వెండి దొరుకుతుంది రాగి దొరుకుతుంది వజ్రాలు దొరుకుతాయి రత్నాలు దొరుకుతాయి అని తెలుసుకోగలిగాడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడండి దేవుని దృష్టికి విలువైనది ఇదేనండి ఏది దేవుని జ్ఞానం జ్ఞానము ఎక్కడ దొరుకును అది తెలుసుకున్నావా మానవుడా వెండి ఎక్కడ దొరుకును బంగారం ఎక్కడ దొరుకునో తెలుసుకున్న నీవు జ్ఞానము ఎక్కడ దొరుకునో తెలుసుకోగలిగావా జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఎరుగరు బంగారం ఎక్కడ దొరుకుతుందో మనిషికి తెలుసట ఏమండి వజ్రాలు ఎక్కడ దొరుకుతాయని మనల్ని అడిగారు అనుకోండి గండాయి ప్రాంతానికి వెళ్ళి ఎత్ అంటాం మనం అవునా మరి ఇవి దొరికే స్థలం మనిషి తెలుసుకోగలిగాడు జ్ఞానము దొరికే స్థలం వివేచన దొరికే స్థలాన్ని మనిషి తెలుసుకోగలిగాడా వీటి విలువ తెలుసుకోగలిగాడా నరులు దాని విలువను ఎరుగరు అన్నాడండి అంటే మనుషులకు దేవుని జ్ఞానం యొక్క విలువ తెలియదట ఒకవేళ తెలిస్తే ఏం చేసేవాళ్ళు బంగారం కోసం వెండి కోసం ఆరాటపడినట్టు దేవుని జ్ఞానం కోసం కూడా మనిషి ఆరాటపడేవాడు మరి ఎందుకు ఆరాటపడడం లేదు ఎందుకు వెతకడం లేదు అంటే దాని విలువ మనిషికి తెలియదు దాని విలువ ఎంత గొప్పదో పదిహేను వచనం చూద్దాం దాని విలువ ఎంత గొప్పదండి ఎంత విలువైనదిగా దేవుడు దానిని ఎంచాడు ఒకసారి పదిహేను వచనం నుండి చదువుదాం సువర్ణము దానికంటే దేనికి జ్ఞానానికి దేవుని జ్ఞానము ముందు సువర్ణం అంటే బంగారము సాటి రాదట దాని విలువ కొరకై వెండి తోచరాదు ఆ జ్ఞానము ఓపిరు బంగారము కంటెను విలువగల గోమేదికము కంటెను నీలమునకైనను అది కొనబడేది కాదు అంటే దేవుని జ్ఞానాన్ని మనం బంగారం ఇచ్చి దేవుని జ్ఞానాన్ని వెండినిచ్చి దేవుని జ్ఞానాన్ని ఏమంటే ఈ విలువైన వస్తువులనిచ్చి మనం కొనలేమట అది వెండితో కొనేది కాదు బంగారముతో దాన్ని మనం సంపాదించుకోలేము ఇంకా క్రింద చెబుతున్నాడు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కాదు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు తగడముల పేరు ముత్యాల పేరు అసలు దాని ముందు ఎత్తటానికే వీల్లేదట అంత గొప్పదట దేవుని జ్ఞానం చూశారండి ఈ లోక సంబంధమైన వస్తువులను వాటి ప్రక్కన పెడితే నిజంగా దేవుని జ్ఞానంతో అవి సరిపోవట దానికి సాటి రావట దేవుని జ్ఞానం ఎంత గొప్పదండి దేవుని జ్ఞానం ఎంత విలువైనది దేవుని జ్ఞానం యొక్క విలువ ఆ దేవుని జ్ఞానాన్ని సంపాదించిన వారికే తెలుస్తుందండి సులోమోన దేవుడు అడిగాడు నీకేమైనా కావాలా నా నుండి అంటే ఆయన నాకు జ్ఞానం కావాలి వివేచన కావాలి అని అడిగాడండి ఇది ఎంతో విలువైనదని ఎరిగిన ఆయన దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఏమడిగాడు జ్ఞానము వివేచన మరి దాని విలువ ఆయనకే తెలుసు గనక ఆయనే చెప్తున్నాడు ఈ లోక సంబంధమైన వస్తువులకు అది దొరకదు ఈ లోక సంబంధమైన వస్తువులతో దాన్ని మనం కొనలేము అంటున్నాడండి ఆలోచించండి ప్రియులారా సామెతల గ్రంథం గారు రాసింది అది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు వచనం నుంచి చూడండి సామెతల గ్రంథము మూడు అధ్యాయము పదమూడు వచనం నుంచి చూడగలిగితే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు చూసారండి ఎవరు ధన్యులు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండిని సంపాదించటం కంటే జ్ఞానము సంపాదించడమే మేలు అపరంజిని సంపాదించటం కంటే జ్ఞానలాభము నుందుట మేలు పగడముల కంటే అది ఎంతో ప్రియమైనది ఈ లోకంలో నీకిష్టమైన వస్తువు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఆ జ్ఞానముతో సమానమే కావటండి చూసారా దేవుని దృష్టికి విలువైనది ఏటో తెలుసా జ్ఞానం అండి జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి సోలోమోను గారు చెప్తున్నాడు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరిని ధన్యులుగా చూస్తారండి పొలాలు సంపాదించిన వారు ధన్యులు ప్లాట్లు సంపాదించుకున్న వారు ధన్యులు బంగారాన్ని సంపాదించిన వారు ధన్యులు ధనాన్ని సంపాదించిన వారు ధన్యులు ఉద్యోగాలు సంపాదించిన వారు ధన్యులు లోక సంబంధమైన అధికారాల్లో ఉన్నవాళ్ళు ధన్యులని ఈరోజు లోకం మాట్లాడుతుంది కానీ దేవుడు అంటున్నాడు నా జ్ఞానము సంపాదించిన వాడే ధన్యుడు వివేచన కలిగిన నరుడు ఎక్కడ ఉన్నాడో వాడు ధన్యుడు వెండి సంపాదించటం కాదు దానికంటే జ్ఞానం సంపాదించడం మేలు అపరంజిని సంపాదించడం కాదు జ్ఞానలాభమును నొందటం మేలు పగడముల కంటే అది ఎంతో ప్రియమైనది ఈ లోకంలో నీకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉన్నా దానిని దేవుని జ్ఞానం ముందుకు తీసుకొస్తే అది దేవుని జ్ఞానానికి సాటి రాదు అని చెప్పాడండి అది దేవుని జ్ఞానం ముందు సరితోగదు అంటున్నాడండి అది దేవుని జ్ఞానంతో సమానమైనది కాదు నీ ఇష్ట వస్తువులు ఏవి దానితో సమానములు కావు ఈ ప్రపంచంలో మీకేదైనా ఇష్టమైన వస్తువు ఉందనుకోండి అది కూడా దేవుని జ్ఞానం ముందు సాటి రాదని తెలుసుకోవాలి మరి ఎంత విలువైనది దేవుని జ్ఞానమైతే దానిని వెతికే వారు ఎక్కడున్నారు ఎంత విలువైనది దేవుని జ్ఞానమైతే దాని కొరకు భూమ్యాంతముల వరకు సంచరించే వారు ఎక్కడున్నారు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా దేవుని దృష్టిలో జ్ఞానమే విలువైనది కనుక దేవుడు కూడా నా కుమారుడు జ్ఞానము సంపాదించుకోమని చెప్తున్నాడండి సామెతల గ్రంథము ఒక్కసారి చూడండి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఐదో వచనము నుండి ఎనిమిదో వచనం వరకు మీరు చూడగలిగితే దేవుడు వేటిని సంపాదించుకోమంటున్నాడో చూడండి జ్ఞానము సంపాదించుకునుము చూసారండి దేవుని మాటలు ఇవి నా కుమారుడా నా కుమార్తె జ్ఞానము సంపాదించుకో బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువకయుండిన ఎడలా అది నిన్ను కాపాడును దానిని నీవు ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానానికి ముఖ్య అంశం నీ సంపాదన మొత్తం నువ్వెంతైతే సంపాదించుకున్నావో ఆ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును ఆ జ్ఞానమును గొప్ప చేస్తే అది నేనేం చేస్తుంది అది నేను హెచ్చించును దానిని నీవు కౌగలించుకుంటే అది నీకు ఘనతను తెచ్చును ఏమంటున్నాడండి దేవుడు ఎక్కడ నా కుమారుడా చెప్పండి ఏం సంపాదించుకోమన్నాడు జ్ఞానము సంపాదించుకును ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదండి వాళ్ళు ఏం చెప్తారు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కనుక ఈ లోక సంబంధమైనవి వాళ్ళకి గొప్పగా కనిపిస్తాయి అందుకే నా కుమారుడా డబ్బు సంపాదించుకో నా కుమారుడా ఉద్యోగం సంపాదించుకో నా కుమారుడా ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకో ఏంటి ఈ లోక జ్ఞానం జ్ఞానంలో రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది దైవ సంబంధమైన జ్ఞానం ఉంది ఇందులో ఏ జ్ఞానం గొప్పది అంటే దేవుని జ్ఞానమే గొప్పది లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ఏమన్న తెలుసా అది వెర్రి జ్ఞానం అది దయ్యముల జ్ఞానమట లోక సంబంధమైన జ్ఞానాన్ని ఏ జ్ఞానం అన్నాడండి దయ్యముల జ్ఞానము అది వెర్రి జ్ఞానం ఆ వెర్రి కోసం ఆ దయ్యాల జ్ఞానం కోసం ఈరోజు మనిషి ఆరాట పడుతున్నాడు కానీ ఆత్మను రక్షించే దేవుని జ్ఞానం కోసం ఎక్కడ ఆరాట పడుతున్నాడు ఈరోజు చదువుల కోసం దేశాలు దాటి వెళ్ళట్లేదండి రాష్ట్రాలు దాటి వెళ్ళట్ల పిల్లలు విద్య కొరకు జ్ఞానం కొరకు ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు అమెరికా వెళుతున్నారు ఇంకా ఇతర దేశాలు వెళుతున్నారండి ఎంత దూరమైనా వెళుతున్నారు భూమ్యాంతముల వరకు సంచరిస్తున్నారు కానీ దేవుని జ్ఞానం కోసం ఈరోజు ఆరాటపడే వాళ్ళు ఎవరున్నారు దేవుడు అంటున్నాడు నా దృష్టికి విలువైనది జ్ఞానం నాయన నువ్వు దాన్ని సంపాదించుకుంటే అది నిన్ను కాపాడుతుందన్నాడండి అక్కడ నాలుగు మాటలు ఉన్నాయి అక్కడ అంటర్లైన్ చేసుకోండి అక్కడ అది నిన్ను కాపాడును అన్నాడు అక్కడ అంటర్లైన్ చేయండి తర్వాత అది నిన్ను రక్షించును అన్నాడు అది నీకు అది నిన్ను హెచ్చించును అది నీకు ఘనతను తెచ్చును కాపాడును చెప్పండి కాపాడును రక్షించును హెచ్చించును ఘనతను తెచ్చును ఏది దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం మనల్ని కాపాడుతుందా దేవుని జ్ఞానం కాపాడుతుందా ఈ మధ్యకాలంలో కరోనాకి కోటీసోళ్ళు చనిపోయారండి కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు కాపాడబడగలిగారా వాళ్ళకున్న ధనం వాళ్ళకున్న బంగారం వాళ్ళకున్న పొలాలు స్థలాలు ఇవన్నీ వాళ్ళ ప్రాణాన్ని కాపాడగలిగాయా ఆలోచించండి వాళ్ళను రక్షించగలిగాయా ఈ లోకంలో మనం ప్రాణం పోకుండా మనకున్న ధనం కాపాడలేదు కోట్లు సంపాదించిన వెళ్ళిపోయే నీ ప్రాణాన్ని అది కాపాడలేదు గుర్తు చేసుకోండి ఎన్ని లక్షలు మనం కష్టపడి సంపాదించినా పోయే ప్రాణాన్ని అవి నిలబెట్టలేవు కోటీశ్వర్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఈ కరోనాకండి కరోనా వైరస్ సోకిన వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళిపోయి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎన్ని లక్షలైనా మేము ఇచ్చేస్తాం మా ప్రాణం నిలబెట్టాలి మీరు డాక్టర్లు ఏమన్నారు దేవుడే దిక్కు మీకు మా ప్రయత్నం మేము చేస్తాం చేయి దాటిపోయింది మేమేం చేయలేము చూసారా ప్రియులారా ఎంతమంది చనిపోయారండి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారాలు కలిగిన వాళ్ళు ఎందరో మరణించారండి మరి వాళ్ళు సంపాదించిన వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టగలిగాయంటే అంటే లేదండి కానీ దేవుడు చెబుతున్నాడు నా జ్ఞానం సంపాదించుకో నిన్ను నేను కాపాడతానన్నాడండి మనల్ని కాపాడేది ఎవరు దేవుడండి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే దేవుడు మనల్ని కాపాడతాడు దేవుని జ్ఞానం మనం సంపాదించుకుంటే దేవుని జ్ఞానమే మన ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షిస్తుంది నరకం అనే భయంకరమైన ప్రమాదం నుండి దేవుని జ్ఞానం మనల్ని రక్షిస్తుంది అంతేకాదు ఈ లోకంలో నిన్ను హెచ్చిస్తుంది అది నీకు ఘనతను తెస్తుంది ఇన్ని మేలులు దేవుని జ్ఞానంలో ఉంటే దానిని విలువైనదిగా చూసేవాళ్ళు ఈరోజు ఎవరున్నారండి ఈరోజు దేవుని జ్ఞానాన్ని దేవుని వాక్యాన్ని విలువగా చూసేవాళ్ళు లేరండి మరి ఇంతకీ అది ఎక్కడ దొరుకుతుంది సంపాదించుకోమన్నాడు కదా జ్ఞానము సంపాదించుకొను నా కుమారుడ బుద్ధిని సంపాదించుకొను అన్నాడు మరి బుద్ధి జ్ఞానాలు ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయా ఇక్కడ జ్ఞానము దొరుకును ఇక్కడ బుద్ధి లభించును ఎక్కడైనా బోర్డులు ఉంటాయా ఉండవు కానీ జ్ఞానము బుద్ధి దొరికే చోటు ఒకటి ఉందండి కొలసీలకు రాసిన పత్రిక చూడండి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో బుద్ధి ఎక్కడ దొరుకుతుందో దేవుడు చెప్పాడండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడగలిగితే ఈ బుద్ధి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్పాడండి బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఏమండి బుద్ధి అనేది జ్ఞానం అనేది ఒక సంపద అండి బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు ఆయన యందే ఆయన అంటే క్రీస్తులో క్రీస్తు నందే గుప్తమై ఉన్నవి అంటే ఇవి దొరికే ఎక్కడ ఎక్కడంటే క్రీస్తు అన్నాడండి క్రీస్తు అంటే క్రీస్తు అనగా వాక్యం అవునా క్రీస్తు అంటే వాక్యం వాక్యం అన్నా ఏమండి జ్ఞానం అన్నా ఒకటే అర్థం అండి క్రీస్తే ఆ దేవుని జ్ఞానం క్రీస్తే దేవుని వాక్యం మనకు బైబిల్లో ఒక వాక్యం తెలుసు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను ఆ వాక్యమే యేసుక్రీస్తు ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అండి అంటే ఈ వాక్యాన్ని మనం సంపాదించుకుంటే దేవుని జ్ఞానం మన సొంతం అవుతుంది దేవుని జ్ఞానము దేవుని బుద్ధి దొరికే చోటు వాక్యమేనండి ఈ వాక్యం మనకు కావాలి ఈ జ్ఞానం మనకు కావాలి హోషయా గ్రంథంలో ఒక మాట ఉంది చదవండి హోషయా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో హోషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా హోషయా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనం నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అన్నాడు చూడండి జ్ఞానము లేని వారై ఏమవుతున్నారు దేవుని పిల్లలు నశించుచున్నారు నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటే మనిషి నాశనానికి వెళ్లకుండా కాపాడేది ఏదో తెలుసా జ్ఞానం అందుకే ఆ ప్రక్కనే ఆరు అధ్యాయము మూడు వచనంలో అదే హోషయా గ్రంథం ఆరు మూడులో యహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి అని పిలుపునిచ్చాడు ప్రవక్త దేవుని జ్ఞానం లేకనే మానవులంతా నశించిపోతున్నారు ఓ మానవులారా మీరు నశించకుండా నాశనానికి వెళ్లకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి ఆ మాట చూడండి ఎంత బాగుందో మనం ఏం సంపాదించుకోవాలట చెప్పండి మనం సంపాదించుకోవాల్సింది ఏంటి జ్ఞానం లోకంలో ఉన్న మనుషులు ఏమైనా సంపాదించావా అని అడుగుతుంటారు అంటే వాళ్ళ దృష్టిలో ఏం సంపాదించాలి డబ్బు డబ్బు ఏమైనా సంపాదించామని అడుగుతుంటారు ఏంటి వాళ్ళ దృష్టిలో పొలాలు స్థలాలు బంగారం కానీ దేవుడు సంపాదించుకోమంటున్నది ఏంటో తెలుసా దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం అండి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అది మనను కాపాడుతుంది దేవుని జ్ఞానము మనం సంపాదించుకుంటే అది మనను రక్షిస్తుంది దాని విలువ తెలియటం లేదండి మనుషులకు దేవుని జ్ఞానము దేవుని వాక్యం విలువ తెలియటం లేదు ఆ మధ్యకాలంలో ఒక ఆమెడంటుంది నాకు తెలుసండి దేవుని వాక్యం యొక్క విలువ అంటుంది ఆ ఏంటమ్మా ఎంత దేవుని యొక్క వాక్యం విలువ అంటే రెండు వందల రూపాయలేగా అంటుంది దేవుని వాక్యం విలువ నాకు తెలుసు అంటుందండి ఏంటమ్మా ఎంత దేవుని వాక్యం యొక్క విలువ అంటే రెండు వందలే కదండి అయ్యగారు అంటుంది అంటే రెండు వందలు పెట్టి బైబిల్ కొనుక్కుంది కనుక దీని విలువ రెండు వందలు మరి ఆ మాటల వెనకున్న ఆంతర్యం ఆలోచించావా ఆ మాటల్లో ఉన్న విలువను ఆలోచించావా నువ్వు గ్రంథాన్ని అయితే కొనుక్కున్నావు ఆ గ్రంథంలో ఉన్న మాటలు విలువ నీకు అర్థం కావడం లేదు దీని ముందు బంగారం దీని ముందు వెండి దీని ముందు రత్నాలు దీని ముందు ఏవి కూడా రాగి విలువైన వస్తువులు ఏవి దీని ముందు సాటి రావండి అందుకే దేవుని పిల్లలుగా మనం సంపాదించుకొని ఎందులో గొప్పవాళ్ళం కావాలో తెలుసా సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను పౌలు గారు కొరింతి పత్రికలో చెప్తాడు మీరు సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను ఐశ్వర్యవంతులు అయితేరి మనం ఎందులో ఐశ్వర్యవంతులం కావాలి జ్ఞానములో ఉపదేశములో అంటే వాక్యంలో దైవ సంబంధమైన జ్ఞానంలో మనం ఐశ్వర్యవంతులం నిజంగా ఈ సంగతి ఈరోజు క్రైస్తవులకైనా తెలుసా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడా చేశాడా అక్కడ ఏముందండి మీరు సమస్త ఉపదేశములో మొదటి గురించి మొదటి అధ్యాయం ఐదో వచనం క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయములోనూ సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు ఐతిరి అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు ఐశ్వర్యవంతులుగా చేశాడు మనం ఎవరని చెప్పండి ఒకసారి ఐశ్వర్యవంతులం ఐశ్వర్యవంతులం అండి ఇంకా బైబిల్లో మన గురించి ఏమో తెలుసా మీరు రాజులైన యాజక సమూహం మనం రాజులమట ఏమంటే రాజులను ఎవరైనా పేదవాళ్ళుగా చూస్తారా మనం రాజులం ఆత్మసంబంధమైన విషయాల్లో మనం ఐశ్వర్యవంతులం ఎంత గొప్పగా దేవుడు చేస్తే భూసంబంధమైన వాటి కొరకు ఆరాట పడుతున్నారండి నిజంగా దేవుని జ్ఞానం యొక్క విలువ తెలిస్తే ఈ లోక సంబంధమైన సంపాదనలన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయంటే చెత్త కాగితం మాదిరిగా కనిపిస్తుంది చెత్త దీని విలువ తెలియాలి దేవుని వాక్యం యొక్క విలువ తెలియాలి బైబిల్లో మనం చూస్తాం నీ వాక్యము నన్ను బ్రతికించింది బాధలలో కూడా అది నాకు నెమ్మదినిచ్చింది యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా మరోచోట చూస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను ఏసుక్రీస్తు వారి మాటలు చూస్తే నా మాట విని నన్ను పంపినవా అని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు ఏమండి దేవుని వాక్యం ఎంత గొప్పదండి దేవుని వాక్యం వల్ల మనకి ఎన్ని మేలులు ఉన్నాయండి అందుకే దేవుడు ఈ లోక సంబంధమైన విషయాలు మనను ఐశ్వర్యవంతులుగా చేయలేదు కానీ దేవుని జ్ఞానంలో దేవుని ఉపదేశంలో మనల్ని ఏం చేశాడు ఐశ్వర్యవంతులను చేశాడు ఏ రోజైనా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా సంపాదించుకున్నారంటే బోర్డు అంత సంపాదించానని చెప్పండి నన్ను ఒక ఆయన అడిగాడు ఏమంటే విజయరావు గారు మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఎప్పుడు చూసినా ఏడు ఎంత ఏంటి ఎంత సంపాదించామని అంటే నేను అన్నాను ఎంత ఉందో నాకే తెలియదు అన్నాను నాకు ఎంత ఉందో నాకే తెలియదు అన్నాను అంటే నిజమే అనుకుంటా అందుకే ఇలా తిరుగుతున్నాం అంటున్నాడు ఆయన ఆయన ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు ఈరోజు ఒక్కొక్క పాఠాన్ని మనం ఆలోచిస్తేనండి ఒక్కొక్క పాఠం ఒక్కొక్క కోటి రూపాయలు పెట్టుకుంటారా కోటికి కూడా సాటి కాదు ఇది కోటి కూడా సాటి కాదు దీని ముందు కోటి రూపాయలు ఎక్కడా దేవుని జ్ఞానం ఎక్కడా అందుకే ఇది సంపాదించినప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా ఎలా ఆలోచించాలో తెలుసా దేవుడు నన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తున్నాడు చేశాడు ఇంకా చేస్తున్నాడు ఈ జ్ఞానం ద్వారా అని మనం ఎప్పుడు ఆలోచించాలి ఎంతకు దేవుని దృష్టిలో విలువైనది చెప్పండి మన పాఠం ఏంటి దేవుని దృష్టికి విలువైనవి ఏవి అంటే జ్ఞానమే దేవుని దృష్టికి విలువైనది ఆయన మనకిచ్చిన వాక్యమే ఆయన దృష్టికి ఎంతో విలువైనది మరొక విషయాన్ని చూద్దాం దేవుని దృష్టికి విలువైనది ఏదో మరొకటి చూద్దామండి కొరంతులకు రాసిన మొదటి పత్రిక కొరంతులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చూడండి ప్రియులారా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనం మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మీరు ఏం చేయాలి మహిమపరచండి ఆ మాట చూడండి ఎంత బాగుందో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి విలువ పెట్టి కొనబడ్డారట ఇంతక ఆయన మనకు పెట్టిన విలువేంటి చెప్పండి మన కోసం ఆయన పెట్టిన విలువేంటండి ఏసుక్రీస్తు రక్తం అండి యేసు రక్తం ఎంత విలువైనదో తెలుసా బైబిల్లో యేసుక్రీస్తు రక్తం గురించి వ్రాయబడింది అది అమూల్యమైన రక్తం అట ఒకసారి చెప్పండి ఏ రక్తం అది అమూల్యమైనది అంటే ఏంటి వెలకట్టలేనిది ఎంతో విలువైనది ఎంతో ఒకసారి ఆ మాట పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఏసుక్రీస్తు వారి రక్తం ఎంత విలువైనదో ఎందుకంటే విలువ పెట్టి కొన్నాడు కదా ఇంతకా విలువేదంటే ఆయన రక్తం యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు మళ్ళను కొన్నాడు ఆయన రక్తంతో ఒకసారి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూడండి ప్రియుల పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి ఇవి ఏ వస్తువులట వెండి బంగారం అనేది క్షయమైపోయేదట ఈ క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైనదట చూడండి అక్కడ చూడండి ఎంత బాగుందో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అయినా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు మనకు ఆయన పెట్టిన విలువ యేసుక్రీస్తు మనను కొన్నాడండి ఆయన మనకు పెట్టిన విలువేంటో తెలుసా ఆయన రక్తం ఆయన రక్తం ఎలాంటిది అక్కడే అమూల్యమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది కళంకము లేనిది లేనిది ఆయన రక్తం అవునా ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఎలా బ్రతికాడండి ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఎలా బ్రతికాడు పరిశుద్ధుడుగా బ్రతికాడు అందుకే బైబిల్లో ఆయన విసిరిన సవాలు మనకు కనిపిస్తుంది నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడండి ఆయన పాపం చేయలేదండి ఏ పాపము ఆయనలో లేదండి ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు ఆయన రక్తం ఎంతో విలువైనది అమూల్యమైనది ఆ మాట చూడండి ఆయన రక్తం ఎంతో అమూల్యమైనది వెలకట్టలేనిది అని అర్థం దానికి మూల్యం చెల్లించలేము వెండి బంగారంతో కొనదగినది కాదు అంత గొప్పది ఆ అమూల్యమైన రక్తంతో ఆయన మనల్ని ఏం చేశాడు కొన్నాడు కొన్నాడు ఇంకా మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే ఐదవ అధ్యాయంలో కనిపిస్తుంది ఆ తొమ్మిది నుంచి వచనాలలో ఆయన తన రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడట యేసుక్రీస్తు చూడండి ప్రతి చోట ఈరోజు క్రైస్తవులను చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా ఒక భారతదేశంలోనే ఉన్నారు ఆ క్రైస్తవులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్రజలను ఆ ప్రజలలో ఎంతోమందిని ఈరోజు క్రైస్తవులైన వారందరినీ ఆయన ఏం చేశాడు కొన్నాడు మనందరినీ కొన్నాడండి మనం కొనబడిన వారం క్రీస్తు రక్తం ద్వారా ఇక్కడ ఒక మంచి విషయం నేను మీకు చెప్తాను రక్తము విలువైనదే మరి రక్తం పెట్టి మనల్ని కొన్నాడంటే మనం కూడా విలువైన వాళ్ళం విలువైన వస్తువులను మనం కొనుక్కుంటాం ఇచ్చి అంతే కదండి కొన్ని విలువైన వస్తువులను మనకిష్టమైన వస్తువులను మనకున్న ధనం పెట్టి మనం కొనుక్కుంటాం అంటే అది మన దృష్టిలో మనం ఏదైతే కొన్నామో అది కూడా మన దృష్టికి విలువైనదే లక్షల రూపాయలు పెట్టి కొంటున్నామంటే అది విలువైనది కాదా విలువైనది మరి మనల్ని ఆయన అమూల్యమైన రక్తంతో కొన్నాడంటే వెలకట్టలేని రక్తంతో మనల్ని కొన్నాడంటే మన మనం ఎంత విలువైన వాళ్ళం మనం ఎంత అండి అందుకే మీరు రాజులు అంటాడండి ఆయన మీరు రాజులు మీరు యాజకులు మీరు పరిశుద్ధ జనం నా సొత్తైన ప్రజలు మీరు అన్నాడండి ఏసు రక్తము విలువైనదే దేవుని దృష్టిలో యేసు రక్తం ద్వారా కొనబడిన మనం కూడా విలువైన వాళ్ళం కానీ ఈరోజు నేను విలువైన వాడను నేను విలువ కలిగిన దానని అనుకుంటున్నారా కొంతమంది ప్రార్థనలు చూస్తే వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా ప్రభువా నేను దుమ్మునయ్యా ప్రభువా నేను ధూళినయ్యా ప్రభువా నేను పేడ వంటి దాననయ్యా ప్రభువ నేను పేడలో పురుగు వంటి దాననయ్యా ఇవి ఎప్పుడో తెలుసా క్రీస్తులోనికి రాకముందు క్రీస్తు రక్తం చేత కడబడ కడగబడకముందు క్రీస్తు రక్తం చేత కడుగబడకముందు నీ పరిస్థితి అది అవునా అప్పుడు తగ్గించుకో ఇప్పుడు ఆయన రక్తంలో క్రీస్తు రక్తంలో ఇప్పుడు మనం కొనబడ్డాం కనుక ఇప్పుడు మనం ఎవరో తెలుసా రాజులం యాజకులం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలం దేవుని పిల్లలం మనం ఆలోచించండి మన విలువ మనకు తెలియాలండి మనం ఎంత విలువైన వాళ్ళం ఈ సమాజంలో ఏమంటే ఈ లోకంలో ఉన్న మనుషుల్లోనే ఈరోజు క్రైస్తవుడు ఎంతో విలువైనవాడు దేవుని దృష్టికి దేవుని దృష్టికి దేవుని దృష్టికి విలువైనవి ఏవి అంటే జ్ఞానం విలువైనది క్రీస్తు రక్తము విలువైనదే క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనము కూడా విలువైన వారమే ఎంతో విలువైన వారం ఇంకా ఆయన దృష్టికి విలువైనది ఏదో బైబిల్లో మనం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూడండి అద్భుతమైన సంగతులు ఉన్నాయి మూడు నాలుగు వచనాలు జడలు వల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైనా గుణమను అక్షయ అలంకారము కల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి చూసారండి అక్కడ చేయండి అది దేవుని దృష్టికి మిగుల ఆ మాట చూడండి ఎంత ప్రత్యేకంగా ఉందో అది ఏది మీ హృదయపు అంతరంగ అలంకారం ఉందో చూసారా మీ అంతరంగాన్ని అలంకరించుకున్నారు చూసారా అది దేవుని దృష్టికి ఉందాం చూడండి అక్కడ ఎంత మంచిగా ఉందో ఎంత ఎంత చక్కగా చెప్పబడింది అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అది అంటే ఏది అంతరంగపు అలంకారం మన హృదయాన్ని అట మనం చాలా చక్కగా అలంకరించుకోలేటండి కానీ హృదయాన్ని అలంకరించుకోవడానికి బదులు ఈరోజు పైన అలంకరించుకోవడంలోనే మనం ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం ఎక్కువ సమయం వృధా చేస్తున్నాం మనం పై అలంకారం జడలు వల్లుకున్నట్టు అన్నాడు కదండీ అంటే ఇప్పుడు పై అలంకారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కదా జడలు అంటే ఒకటికి మించితే జడలు చాలామంది చూడండి ఎన్ని జడలు వేసుకుంటారు ఇటువైపు నుంచి ఒక జడ ఇటువైపు నుంచి ఇంకొక పిలక జడ సెంటర్ పాయింట్లో నుంచి ఒక జడ మళ్ళీ వెళ్ళిన వెనకున్న జడలో నుంచి ఇంకొక జడ మళ్ళీ కింద భాగంలో ఒక జడ కొన్ని ప్రాచాత్య దేశాల్లోనండి ఒక్కొక్క తలలో కొన్ని వందల జడలు కనిపిస్తాయి అంటే వెంట్రుకలన్నింటినీ జడల జడలు జడలుగా అల్లుకుంటారు మరి దానికి సమయం ఎంత ఎందుకు దేవుడు ఈ అలంకారం విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడో తెలుసా వెలుపటి అలంకారంలో మునిగిపోయి చాలామంది వాక్యం చదవట్లా ఈ వెలుపటి అలంకారానికి ప్రాధాన్యతనిచ్చి దేవుని సన్నిధి కూడా సమయానికి రావటం లేదు నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను ఎందుకు వీళ్ళు సమయానికి రాలేకపోతున్నారంటే కొంత కొంతమంది ఎక్కువ అలంకారం ఎక్కువ అలంకారం చేసుకుంటారండి ఈ ఎక్కువ అలంకారంలోనే సమయం అంత ఏమైపోతుంది వృధా అయిపోతుంది ఈ లోపల ఇక్కడ పాటలు అయిపోతుంటాయి ఇక్కడ వాక్యం అయిపోతుంటుంది వాక్యం చివరిలో కానుకల సేకరణ జరుగుతూ ఉంటుంది ఆయా సమయాల్లో వస్తుంటారు కదండి మనవాళ్ళు ఎందుకంటే పై అలంకారానికి ప్రాధాన్యతనివ్వటం మేము వివాహాలు చేయడానికి వెళుతుంటాం మాకు లైసెన్స్ ఇచ్చారు డాడీ గారు వివాహాలకు వెళ్ళినప్పుడు అండి ఎంత ఆలస్యం అవుతుంటాయంటే ఆ వివాహాలు అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా చిరాకు పడుతుంటారు సేవకులకు చిరాకు బంధువులు చిరాకు పడుతుంటారు అందరికీ చిరాకే ఎందుకయ్యా ఆలస్యం అంటే అమ్మాయికి జడ వేస్తున్నారు అమ్మాయిని అలంకరిస్తున్నారు అబ్బాయి అయితే ఆయన మొత్తం స్నానం చేస్తాడు టక్కుమంది ధరిస్తాడు ఇలా అనుకుంటాడు ఇక అంతే సంగతి నేను రెడీ అంటాడు మరి నువ్వు రెడీ మరి అవతల రెడీ అవ్వద్దు అందుకే దేవుడు అంటున్నాడు జడలలు కోవడంలో బంగారు నగలు పెట్టుకోవడంలో వస్త్రములు ధరించుకోవడంలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి పై అలంకారానికి మీరు ప్రాధాన్యతనిస్తే ఇస్తే అంటే అలాగ అలాగని అలంక అసలు బట్టలు వద్దు ఏమి వద్దు అని దేవుడు చెప్పడం కాదు ఆయన కుళ్ళుబోతుడు కాదు స్వార్థపరుడు కాదు వీటికి నీవు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం వలన నా దృష్టికి నీవు విలువైన దానవుగా విలువైన వాడవుగా కనిపించవు అన్నాడండి కనిపించవు కొంతమంది చూడండి బంగారం ఉందని నేను ఒక చోటకు వెళితే ఒక ఆయన అయితే ఈ ఐదు వేళకి ఏంటవి ఉంగరాలు ఈ ఐదు వేళకి ఉంగరాలు మెడలో ఉంగరం చేతికి కడియం బ్రాస్లెట్ అట మొత్తం వేసుకొని కనబడుతున్నాడు అండి చర్చి కూస్తే అందరూ ఆయన వైపే చూస్తున్నారు మళ్ళీ వచ్చేదైనా ఏదైనా కూర్చున్నాడు కూర్చున్నాడంటే లేదు మధ్యలో వచ్చాడు మొత్తం ఆ వేళ్ళు అంత మెడ ఇదంతా ఇది చూడటమే సరిపోయింది అని చెడగొట్టడానికి వచ్చారన్నమాట చూడండి ఎవరైనా మంచి బాగా కాస్ట్లీ చీర కట్టుకొని వచ్చారనుకోండి ఈ లోపల మరి ఎప్పుడైనా వాక్యానికి మధ్యలో వస్తారు కదా ఇక అందరి దృష్టి ఆడవాళ్ళ దృష్టి అంతా అక్క ఎక్కడ తెచ్చిందో ఎక్కడ కొన్నదో వాళ్ళు కూర్చున్న తర్వాత ఏమైనా వాక్యం వింటారా అక్క ఎక్కడ తీసుకున్నావు బలే ఉందక్క బలే ఉందక్క సరిపోయింది అంటే శుభ్రంగా చెడగొట్టు కూర్చున్నాం అన్నమాట వచ్చి రావడమే మధ్యలో వాళ్ళ అందరి మనసులను చెరిపేసింది అందుకే దేవుడు అన్నాడండి మిగుల వెలగల వస్త్రములతో ఎందుకంటే ఆయనకు తెలుసు సంఘంలో ఏం జరుగుతుందో నా పిల్లల యొక్క దృష్టంత వాక్యం నుంచి మరలిపోతుంది నా పిల్లలు మనసు పెట్టి వాక్యం వినలేరు కనుక మీరు దైవభక్తి గల స్త్రీలు లాగా అలంకరించుకొని వెళ్ళండి ఎవరైనా సమాజంలో మనం బైబిల్ తీసుకొని వస్తున్నాం అనుకోండి మన అలంకారాన్ని చూసిన వాళ్ళు ఏమనుకోలో తెలుసా దైవభక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు దేవుని పిల్లలు చాలా మర్యాదగా ఉంటారు పద్ధతిగా ఉంటారు క్రమశిక్షణగా ఉంటారు అని చెప్పుకోవాలండి అది నిజంగానండి దేవుని దృష్టికి విలువైనది అంటే పై అలంకారానికి నువ్వు ఇవ్వలేదంటే హృదయ అంతరంగ అలంకారానికి నీవు ప్రాధాన్యతనిచ్చావు హృదయం బాగుండాలి మనసు బాగుండాలి పైన కాదండి మన రూపం బాగుండవలసింది అంతరంగం ఇస్రాయిలీలకు ఒక రాజు కావలసి వచ్చింది దేవుడు సమయంలో పిలిచి నీ కొమ్ములో తైలం పోసుకొని బెత్తలహేము గ్రామానికి వెళ్ళి యశీ కుమార్లలో ఒక నిన్న నాకు రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడు ఈయన వెంటనే కొమ్ములో తైలం పోసుకొని బెత్తలహేము గ్రామానికి యశి ఇంటికి వెళ్ళాడండి ఆ ఇంట్లో ఉన్న కుమారులను తీసుకొచ్చాడు యశీ గారు ఆయన ముందు పెద్దవాడట ఎలియాబు ఆయన పేరు ఎలియాబు కనిపిస్తున్నాడండి అద్రిపోయే రూపం మంచి హైట్ మంచి రూపం మంచి పర్సనాలిటీ ఆ రూపం ఆ అందాన్ని చూసి గారు అనుకున్నాడు అసలు దేవుడు అభిషేకించేవాడే ఇతనేనేమో దేవుడు అభిషేకించబోయేవాడు ఇతడేనేమో అని అనుకున్నాడు అని తన మనసులో అప్పుడు దేవుడు స్పందించి వెంటనే అంటాడు నాయనా నువ్వు ఎత్తుని రూపాన్నే చూస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఏం చూస్తున్నావు నువ్వు ఎత్తు చూస్తున్నావు రూపాన్ని చూస్తున్నావు కానీ నువ్వు చూసేది నేను చూడనగా మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును హృదయ అంతరంగం బాగుండాలి ఇంట్లో ఉన్న యశీ గారి ఏడుగురు కుమారులు దేవుడికి నచ్చలేదండి ఒకవేళ వాళ్ళు ఎత్తులోనూ రూపంలో బాగుంటే ఉండొచ్చు కానీ దేవుడికి నచ్చలేదు మరి దేవుడికి ఎవరు నచ్చారంటే ఎక్కడో గొర్రెల దగ్గర ఉన్నారంట అయ్యా నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారంటే ఇంకొకడున్నాడు కడసారి వాడు వాడు గొర్రెలు కాస్తున్నాడు అనగానే అయితే నీవు అతన్ని తీసుకొని రావాలయ్యా దేవుడు అతన్నే కోరుకుంటున్నాడు చాలా మంచి హృదయ హృదయం కలిగినవాడు కదండి దావేది గారు హృదయానుసారుడు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు దేవుని ఉద్దేశాలు ఎరిగినవాడు దేవుని ఇష్టం తెలిసినవాడు దేవుని మనసు తెలిసినవాడు అంతరంగం బాగుంది అంతరంగం బాగుందండి నిజంగా దేవుని దృష్టికి విలువైనది ఏది మన అంతరంగపు అలంకారం వీటిని వ్రాసుకోండి మీరు ఒకటి మొదటిది ఏం చెప్పాను దేవుని జ్ఞానము దేవుని దృష్టికి విలువైనది ఏసు రక్తం దేవుని దృష్టికి విలువైనది యేసు రక్తం ద్వారా కొనబడిన మనము కూడా దేవుని దృష్టికి విలువైన వారమే అంతేకాదు క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనం అంతరంగాన్ని చక్కగా అలంకరించుకోగలిగితే అది దేవుని దృష్టికి విలువైనది పైన రూపం కంటే పైన అలంకారం కంటే హృదయ అంతరంగ అలంకారం మనం బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలండి అందుకే బైబిల్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు గుణవతి అంటే అంతరంగంలో మంచి మనసు కలిగినటువంటి స్త్రీ అంతరంగం బాగున్న స్త్రీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే ఏంటి ఎక్కడో చోట అంటుంటాం అప్పుడప్పుడు ఎక్కడో నూటికి కోటికి ఉంటారండి ఒకళ్ళు గుణవతులు మరి ధనవంతులు అబ్బా ధనవంతులు ఎక్కడైనా ఉంటారు పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ధనవంతులు అయిన వాళ్ళు ఏమంటారు తెలుసా పది లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం ముప్పై ఇస్తాం అవసరమైతే యాభై ఇస్తాం కోటిస్తాం కట్నాలట అంత ఇవ్వగలరా ఇస్తాం ధనవతులు దొరుకుతున్నారు కానీ మనుషులకు ఎవరు దొరకట్లేదు గుణవతులు దొరకటం లేదు ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా సోలో గారు ఆయన చాలా మందిని చేసుకున్నారండి ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారట వెయ్యి మంది ఉన్నారట వెయ్యి మందిలో ఒక గుణవతి దొరకలేదండి ఆయనకి ఆయన అనుభవంతో చెప్పాడు అనుభవంతో చెప్పిన మాటలు వేరుగా ఉంటాయి కదండీ గుణవతి అయిన భార్య దొరుకుటూ అరుదు అని ఆయనే సామెతల గ్రంథంలో చెప్పాడు సామెతల గ్రంథం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పాదో వచ్చిన గుణవతి అయిన భార్య దొరుకుటూ అరుదు అది కంటే అమూల్యమైనది అమూల్యం అంటే అమ్మ అమూల్యం అంటే ఏంటి వెలకట్టలేనిది చూసారండి అంత మంచి మాట దేవుని దృష్టికి విలువైనది ఏంటి గుణం బాగుండాలట అంతరంగం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడండి అండి ద్వారా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఒకవేళ దొరికిందా అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది నిజంగానండి గుణం ఉండాలండి మంచి గుణం ధనం కాదండి ఏముందండి ఈ లోకంలో ఉన్నంతకాలం ఒకవేళ మనకు ఉపయోగపడుతుందేమో కానీ మనం గుణం కలిగి ఉంటే ఆ గుణం మనలను పరలోకానికి తీసిపోతుంది అందుకే ఆ అధ్యాయంలో చివరిలో ముప్పై వచనంలో అంటాడు అందము మోసకరము ముప్పై వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడుతుంది సమాజంలో ఆడబడుతుంది ఏమండి ఎవరైనా మన బజార్లో ఉన్నవాళ్ళు పలానా ఇంట్లో ఉన్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి అని దేన్ని బట్టి అంటారు తెలుసా నువ్వు మంచి రంగు ఉన్నావని కాదు మంచి రూపవసివని కాదు గుణం మన రంగు ఎలా ఉన్నా మన రూపం ఎలా ఉన్నా ఎందుకంటే దేవుడు చేసిన రూపం కదండి ఎలా ఉన్నా పర్లేదు మనం అడ్జస్ట్ అయిపోవాలి కానీ గుణం బాగుండాలి మంచి అనేది దేన్ని బట్టి అంటారు తెలుసా ఏమండి పై అందాన్ని బట్టి కాదు గుణం అందము మోసకరము సౌందర్యము వ్యర్థం యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును హృదయంలో బాగుండాలండి మనం అమ్మ ఈ వాక్యం ఏం చెప్తుంది నీ హృదయం బాగుండాలి అంతరంగం బాగుండాలి అది దేవుని దృష్టికి మిగుల విలువైనది లోపల అప్పుడప్పుడు మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటాం కదా ఏదైనా మన ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడు అందరికీ భోజనాలు పెడతాం ఆ భోజనాలు పెట్టాలంటే మనకు పాత్రలు ఉండాలి మరి అందరి కోసం వండాలి కదండి రోజు వండుకునే పాత్రలు మనకు సరిపోవు పెద్ద పెద్ద పాత్రలు కావాలి అవి ఎక్కడ ఉంటాయండి టెంట్ హౌస్లో దొరుకుతాయి మనకి ఆ టెంట్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాత్రలు ఎలా కనిపిస్తాయండి పైన మసిపట్టేసి నల్లగా కనిపిస్తాయి అవునా అసహ్యంగా కనిపిస్తాయి కానీ అక్కడికి వెళ్ళిన మనం పైది చూడము పైన ఎలా ఉంటే ఏంటి మాకు లోపల బాగుంటే చాలు పాత్ర లోపల బాగుంటే వెంటనే తీసుకుంటాం అది లోపల కూడా బాగలేదు అనుకోండి దాన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడం ఒక పాత్రను ఉపయోగించుకోవాలంటే అది లోపల బాగుండాలి ఇది ఎంత వాస్తవమో దేవుడు తన పని కొరకు నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలంటే తన పనిలో నిన్ను పెట్టుకోవాలంటే నీ అంతరంగ స్వభావం చాలా బాగుండాలి లోపల ఎవరి మనం లోపల బాగుంటేనండి ఎన్ని చోట్లైనా దేవుడు తన నామఘనత కొరకు తన మహిమ కోసం మనను వాడుకుంటాడండి లోపల దేవుని సేవకులైనా దేవుని పిల్లలైనా లోపల బాగుంటే ఆయన నిజంగా మనల్ని ఇష్టపడతాడు ఆయన తన పనిలో వాడుకుంటాడు తన పాత్రలుగా చివరిగా ఒక విషయాన్ని గుర్తు చేసి ముగిస్తాను దేవుని దృష్టికి విలువైనది మరొకటి చూద్దాం నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన పదిహేనవ వచనాన్ని చూడండి పురిలారా నూట పదహారవ కీర్తన పదిహేనవ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ఎంత మంచి మాట అండి యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది భక్తుల మరణం అంటే మనం భక్తిగా బ్రతికి చనిపోతే మన మరణం దేవుని దృష్టికి ఎంతో విలువైనదటండి అర్థమవుతుందా అంటే ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతికి చనిపోవాలని వాక్యం చెప్తుంది భక్తిగా భక్తితో యేసుక్రీస్తుల గురించి బైబిల్లో చెప్పబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆ హెబ్రిలకు రాసిన పత్రిక ఐదు ఏడులో ఉంటుంది హెబ్రి ఐదు ఏడులో ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నేళ్లతోనూ తన్ను మరణము నుండి వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు ఆ మాట చూడండి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట ఎక్కడికి పరలోకానికి తండ్రి పరలోకానికి తీసుకున్నాడు తన కుమారుడైన క్రీస్తును ఆ మాట చూడం ఎంత బాగుందో ఆయన అనగా క్రీస్తు శరీరధారి ఉన్న దినములలో ఎలా బ్రతికాడట మహారోదనతో కన్యేళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన ఆ తండ్రికి ప్రార్థనలు చేశాడట యాచనలు సమర్పించాడట భయభక్తులు కలిగి ఉన్నాడట అండి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన పరమునకు అంగీకరించబడ్డాడు భయభక్తులతో బ్రతికి చనిపోతే నిజంగానండి ఈ లోకంలో భయభక్తులతో బ్రతికి ఆయన చనిపోయాడు పరలోకానికి తండ్రి తీసుకున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్యమున పరలోకములో తండ్రి కుడి పార్శ్యమున ఆయన ఆసీనుడై ఉన్నాడండి కారణం భక్తి భయం భయంతో భక్తితో బ్రతికాడండి అంటే యేసుక్రీస్తు మనకు మాదిరి కదండి ఆయనలాగా మనం బ్రతకాలి ఆయన ధరించిన మనం ఎలా బ్రతకాలి భక్తిగా బ్రతకాలి ఆ భక్తిలోనే ఈ జీవిత యాత్రను ముగించుకోవాలి భక్తుడుగా మరణించాలి కోటీశ్వరుడుగా కాదు ప్రభుత్వ ఉద్యోగిగా కాదు ఏమండి ఒకవేళ నీకు అది అవకాశం ఇస్తే పర్వాలేదు ప్రభుత్వ ఉద్యోగం పర్వాలేదు భక్తిగా ఉండు నిన్ను ఒకవేళ ధనవంతుడిగా చేశాడా ఆ ధనాన్ని దేవుని సేవలో ఖర్చు చేస్తూ భక్తిగా బ్రతుకు నిన్ను పరలోకానికి ఆయన అంగీకరిస్తాడు భక్తి దేవుని దృష్టికి విలువైనది ఏంటి భక్తి అండి భక్తి వేషధారణ కాదు వేషధారణ లేని భక్తి కొంతమంది వేషంలో చూపిస్తుంటారు భక్తిని అంటే బట్టల్లోనూ వాళ్ళ మాటల్లో చూపిస్తుంటారు కానీ అంతరంగంలో ఉండాలి భక్తి నైస్గా మాట్లాడి భక్తులు అని అనిపించుకోవడం కాదు ఎవరి ఏదో ఒక విధమైన వస్త్రాలు ధరించుకొని మేము భక్తులు అని అనిపించుకోవడం కాదు బ్రతుకులో భక్తి కనిపించాలి బ్రతుకులో కనిపించాలి ఈ లోక సంబంధమైనవి సంపాదించుకోవడంలో కాదండి మనం నిమగ్నం కావలసింది భక్తిగా బ్రతకటంలో బైబిల్ ఒక మాట ఉంది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడండి ఒక మాట చదవండి తిమూతి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడిన మాట ఏమండి ఆరో అధ్యాయం ఆరో వచనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడండి ఏ ఏ భక్తి మనకు లాభం సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే అక్కడ చెప్పబడిన మాటకు అర్థం ఏంటో తెలుసా సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఉన్న వాటితోనే తృప్తి కలిగి జీవిస్తూ భక్తిగా బ్రతకడం అర్థమవుతుందా దేవుడు నీకు వాటితోనే తృప్తిగా తృప్తి కలిగి బ్రతకడం లేని వాటి కోసం ఆరాటపడక ఉన్నదానితోనే తృప్తిపడి తృప్తి కలిగి దేవుని కోసం బ్రతకడమే సుతుష్టి సహితమైన దైవభక్తి అందుకే తర్వాత అంటాడు మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము అన్న వస్త్రములు గలవారమై వాటితోనే మనము తృప్తి కలిగి ఉండాలి అంటే ఉన్న వాటితో తృప్తి కలిగి బ్రతకడమే సంతు సహితమైన దైవభక్తి ఈ లోకానికి మనం ఏమీ తేలేదట తెచ్చావండి తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నక్లెస్లు వేసుకొని మనం దిగలా ఇక్కడ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనకి ఏమీ లేదు దిగంబరిగా వచ్చాం అందరం దిగంబరిగానే వెళతాం మళ్ళీ తీసుకుని పోయే అవకాశం ఏమీ లేదు ఎన్ని సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళడమే ఎన్ని సంపాదించినా వదిలేసి వెళ్ళడమేనండి ఆ వెనకొన్న వాళ్ళు కొట్టుకు చేస్తారు వాటి కోసం అంటే వీళ్ళకి కొట్లాటలు పెట్టడానికి మనం సంపాదిస్తాం అన్నమాట కొట్టుకొని చావండా బాగానే చూసారండి ఈరోజు ఆస్తులు సంపాదించి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఆ ఆస్తుల కోసం ఎంత ఆరాటపడుతున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా సుష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసా నీకున్న దాంతో దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి బ్రతుకు లేని దాని కొరకు ఆరాటపడకు ఏదైనా ఒకవేళ నువ్వు నీ కుటుంబం కోసం నీ అవసరాల కోసం సంపాదించుకునే అవకాశం దేవుడిస్తే పర్వాలేదు లేని దానికోసం నీ స్థాయికి మించి నువ్వు ఆలోచించి భక్తిహీనుడవు భక్తిహీనురాలు కాకూడదు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటే ఆ లాభం ఆ లాభం ఇప్పుడే చదువుకున్నాం ఆయన పరలోకమునకు అంగీకరించబడను భక్తితో బ్రతికి ఏమండి ఏమండి భక్తితో బ్రతికిన యేసుక్రీస్తు పరలోకానికి అంగీకరించబడ్డాడు మరి మనం కూడా సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉంటే పరలోకానికి మనం కూడా అంగీకరించబడతాం ఎందుకు దేవుని దృష్టికి విలువైనవి చెప్పండి ఒకసారి దేవుని దృష్టికి విలువైనది దేవుని జ్ఞానం దేవుని దృష్టికి విలువైనది క్రీస్తు రక్తం దేవుని దృష్టికి విలువైనది క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనం మనము దేవుని దృష్టికి విలువైన వరంగా కనిపించాలంటే అంతరంగ అలంకారం మనకు అలంకారంగా ఉండాలి అంతరంగంలో అలంకరించుకోవాలి అది దేవుని దృష్టికి మిగుల విలువైనది అంతేకాదు చివరిగా చూసాము భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది ఒక అబ్రహాము మరణం ఒక ఇస్సాకు మరణం ఒక యాకోబు మరణం ఒక మూషే మరణం క్రీస్తు మరణం ఒక పౌలు మరణం అవి విలువైన మరణాలండి విలువైనదిగా మన మరణాన్ని దేవుడు చూడాలంటే భక్తిగా బ్రతికి మనం మరణించాలి అప్పుడే దేవుడు మనకు పరలోక రాజ్యంలో చోటిస్తాడు కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని విలువగా చూడండి లోక సంబంధమైన వాటిని విలువగా చూడకండి ఆత్మ సంబంధమైనవి విలువైనదని మీకు తెలిస్తే ఆత్మ సంబంధమైన వీటినే మీరు బాగా సంపాదించుకొని భక్తిని జ్ఞానాన్ని మీరు సంపాదించుకొని అంతరంగా స్వభావాన్ని మీరు సంపాదించుకొని భక్తిని సంపాదించుకొని పరలోక రాజ్యానికి మీరు వారసులు కావాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నారు